ఆధునిక పశుగ్రాసాల సాగు యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కృష్ణా జిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందిన పశుగ్రాసాలు, సాగులో మెలకువలు, పశు పోషణలో వచ్చిన అధునాతన మార్పుల గురించి రైతులకు వివరించారు. కళాశాల అసోసియేట్ డీన్ ఎన్ శ్రీను, వెటర్నరీ శాస్త్రవేత్తలు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివరాలు చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ పశు వైద్య కళాశాలలో ఆధునిక పశుగ్రాసాలపై రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే నూతన పశుగ్రాసాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. పశువుల పోషణ అవసరాలకు అనుగుణంగా పచ్చగడ్డి సాగు యొక్క ప్రాధాన్యతను రైతులకు తెలియజెప్పేందుకు ఈ సదస్సు నిర్వహించారు. వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీను, వెటర్నరీ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటశేషయ్య, పలువురు ప్రముఖులు, వివిధ జిల్లాల నుంచి రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడి పశువుల మేపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశుగ్రాసాల సాగు గురించి ఈ సందర్భంగా రైతులకు వివరించారు. పాడి పరిశ్రమలో అధిక పాలు దిగుబడి సాధించేందుకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన నూతన పశుగ్రాసాలను రైతులకు ప్రదర్శించారు. నూతన పశుగ్రాసం సూపర్ నేపియర్ గురించి పశుగణ క్షేత్రం అధిపతి డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య తెలియజేస్తూ, ఈ సూపర్ నేపియర్ అనేటువంటి పశుగ్రాసం పాశ్చ్యకల్చర్ వెరైటీ అనమాట. ఇది థాయిలాండ్ దేశంలో అభివృద్ధి చేయబడింది. దీన్ని నేపియర్ పచాంగ్ అనుకోవడం అంటారు. ఈ పశుగ్రాసం యొక్క విశిష్టత ఏంటంటే, మిగిలిన నేపియర్ పశుగ్రాసాలన్నీ కూడా చలికాలం పెరగవు అనమాట. కానీ ఈ పశుగ్రాసం చలికాలంలో కూడా మిగిలిన సీజన్లో లాగే పెరుగుతుంది. అలాగే అధిక దిగుబడితో పాటు పోషక విలువలు కూడా మిగిలిన ఈ హైబ్రిడ్ నేపర్ వెరైటీస్ అన్నిటికంటే కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంట్లో 12% ప్రోటీన్లు మరియు దాదాపు 50% జీర్ణయోగ పదార్థాలు ఉన్నాయి. అలాగే ఈ పశుగ్రాసం 8 కోతల్లో ఒక ఎకరానికి 200 టన్నులు పైగా కూడా మరి దిగుబడిని ఇస్తుంది అనమాట. ఇలాంటి ఈ పశుగ్రాసము ఒక ఎకరా కనుక ఉన్నట్లయితే రైతులు 10 పశువులకు నిరంతరం కూడా 365 రోజులు మరి పశుగ్రాసాన్ని సప్లై చేసేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ పశుగ్రాసాన్ని మనం కాండపు కణుపుల ద్వారా లేదా వేరు పిలకల ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు. మరి ఈ కాండపు కణుపుల్ని మనం రైతులకి మన ఈ బోధన పశుగణ క్షేత్ర సముదాయం నుంచి ఇస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 2000 ఎకరాలకు పైగా 4 రాష్ట్రాల్లోని ప్రజానేకానికి మరి ఇక్కడి నుంచి సప్లై చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలకు, అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి పశుగ్రాసం విత్తనాన్ని రైతులకు అందించడం జరుగుతుంది. నిరంతరం నామినల్ రేటు తోటి 20 పైసలకి స్లిప్కి మనం ఇస్తూ ఉన్నామన్నమాట. సూపర్ నెపియర్ను చూసిన రైతులు ఈ పచ్చగడ్డి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ అవగాహన సదస్సు ఉపయోగకరంగా ఉందని తెలిపారు. సూపర్ నేపియర్ అనే రకం గురించి చెప్పారు. ఇప్పటివరకు అసలు మేము దీని గురించి వినలేదు, ఇప్పుడే విన్నాం. ఇది చలికాలంలో కూడా పెరిగే రకం అని చెప్పారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది మాకు. అయితే ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు చాలామంది రైతులకు చెప్పాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఈ గడ్డి మాకు తక్కువ అండి, ఉండేది వరి మా ఏరియా విలేజ్. ఈ గడ్డి చాలా బాగా నచ్చింది మాకు. మేము వెళ్ళి అందరికీ చెప్తాం. ఈ క్లాస్ ద్వారా కొన్ని కొన్ని విషయాలు మాకు లేడీస్ అయినా మాకు బాగా అర్థమయ్యి. పాడి గదల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, పాడి ఎలా పెంచుకోవచ్చు, దాని ఇంటి దగ్గర కూర్చొని అవేజ్ ఎలా వస్తుంది, అవన్నీ మాకు చాలా బాగా నచ్చాయండి. ఈరోజు ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మాకు చాలా విషయాలు తెలిసినాయి. ఈ నెప్పియర్ గ్రాస్ అన్నది ఈ సూపర్ నెప్పియర్ ద్వారా పశువులకి పెంపకంలో చాలా ఉపయోగంగా ఉంటుందని తెలిసింది. ఇది సుమారు 15 అడుగుల వరకు పెరుగుతుందండి మ్యాక్సిమం. దీని ద్వారా తక్కువ ప్లేస్లో కూడా ఎక్కువ పెంచుకునే అవకాశం మనకు ఉంటుంది. దీని ద్వారా రైతులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఎందుకంటే చిన్న ప్లేస్లో కూడా ఎక్కువ పెంచుకునే అవకాశం, ఈల్డ్ ఎక్కువ వస్తుంది సంవత్సరం మీద. రైతు రథం కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియచేయండి. వ్యవసాయంలో మీరెదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా రైతు రథం, AP 24/7, బృందావన్ కాలనీ, లబ్బిపేట, విజయవాడ, 520010. సెల్ నంబర్ 7997797396. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి AP 24/7.